కుటుంబం విషయంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వీలున్నంత వరకు ఒక్కళ్ళకే ఇవ్వాలి కుటుంబంలో కూడా అనేటువంటిది ఆ విషయంలో కర్ణాటకలో దిగ్విజయ్ సింగ్ విషయంలో సారీ మన సిద్ధరామయ్య కొడుకు విషయంలో కూడా ఆ రకమైనటువంటి సూత్రం పాటించారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయాలనుకున్నా తాను ఏ నుంచి పోటీ చేయాలనుకున్నా ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఒక సీఎం క్యాండిడేట్ విషయంలోనే అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చిన ఆ వైఖరి తీసుకోగలుగుతుందా అంటే ఏం చెప్తారు తప్పకుండా అందరం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి అక్కడ ఉండేటువంటి ఆయా కాన్స్ట్యూన్సీస్ యొక్క సిచ్యువేషన్ సర్వే రిపోర్టు ఇవన్నిటిని బట్టి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నిటి దృష్ట్యా పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే కట్టుబడి ఉంటాం రైట్ అండి ఇప్పుడు చాలామంది పార్టీలోకి చేరుతున్నారు నిన్న జూపల్లి కృష్ణారావు పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు కిన్నపాక మాజీ ఎమ్మెల్యే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఇట్లా అనేక మంది చేరారు మీరందరినీ అకామిడేట్ చేసుకోవడం ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళని పాత కొత్త కలయికలు కూడా కలిసి నడపడం అనేటువంటిది కూడా కత్తి మీద సాము లాంటిది అంత ఈజీ కాదు వాళ్ళందరినీ కలుపుకొని పోవడం అనేటువంటిది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పటికే ఉన్న వాళ్ళ మధ్య ఐక్యత కొత్త వాళ్ళని కలుపుకొని పోవడం అనేటువంటి రెండు సవాళ్ళు ఉన్న వాళ్ళ మధ్య ఒక ఐక్యత ఉండాలి రెండోది కొత్త వాళ్ళని కలుపుకొని పోవాలి ఈ రెండు సాధ్యమా అంటే చాలా సవాళ్ళే మీ ముందు ఉన్నాయి చేర్చుకోవడం అనేది చాలా ఈజీ చేర్చుకోవడం అన్ని అన్నీ సాధ్యమే అన్ని సాధ్యమే కొంత మాకుండే అటువంటి ఈగో లేదా కొంచెము కొద్దిగా తగ్గించుకొని వాస్తవ భేషజాలు తగ్గించుకొని కొద్దిగా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లీడర్స్ అందరు వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది సమన్వయం కూడా అవుతుంది రైట్ అంటే అంటే అక్కడే వస్తుంది రాజకీయ నాయకులకి సీనియర్ లానండి జూనియర్ లానండి కొత్తనండి పాతనండి ఆ ఇగో అనేటువంటి దగ్గరే క్లాష్ ఇప్పటిదాకా ఎక్కడ వచ్చినాయంటే వేరే లేదు ఆస్తి పంపకాలు కాదు ఇతర పంపకాలు కాదు లేదంటే ఏమి కాదు ఇగో క్లాష్ అవుతుంది ఆ ఇగో అనేటువంటిది పొలిటీషియన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటుంది మీరు నమ్మినా నమ్మపోయినా మీరు అంగీకరించినా అంగీకరించిన ఒకటి ఇన్సెక్యూరిటీ రెండు ఇగో ఈ రెండు విభేదాలకి కారణం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్ల కొన్నిట్లో ఎక్కువ కొన్నిట్లో తక్కువ కొన్నిట్లో లోపల లోపల కొన్నిట్లో బయట కనపడతాయి ఆ మేరకు కాంగ్రెస్లో ఇందాక మీరు చెప్పారు ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కొంచెం బహిరంగంగా కనపడుతున్నాయి మిగిలిన వాళ్ళకి బహిరంగంగా కనపడవు కానీ ఆ హిగోన్ తగ్గించుకోవటం అనేది ఒక ఓవర్ నైట్లో అవుతుందా ఒక రాజకీయ నాయకులుగా డే బై డే మా యొక్క తప్పొప్పులను సరిదిద్దుకొని ఒక మంచి నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉంది వాస్తవాల మీద డిపెండ్ అయ్యే మేము కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు మనకు అంతిమంగా ఒక విజయం కావాలి లేదా మనలో మనం ఏ ఒకరికొకరు తగ్గి ఉన్నా పర్వాలేదు కానీ అవతల నుంచి వచ్చేటువంటి సపరేషను తర్వాత నిర్బంధ విధానాలు రకరకాల ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా ప్రజలు కానీ క్యాడర్ కానీ అనుభవించినప్పుడు ఈ క్రమంలో మనం అక్కడ నెగ్గగలుగుతామా నెగ్గా నెగ్గాలంటే ఎట్లా తగ్గాలి ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ నాయకురాలుగా సంపూర్ణటువంటి అవగాహన తెచ్చుకోవడంలో తప్పు లేదు కాబట్టి వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా ప్రతి నాయకుడు బేరీజ్ వేసుకుంటేనే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా బేషజాలు లేకుండా పని చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియను వాస్తవం ఇప్పుడు మన చేతిలో మన మనం బాగుండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి అనుకుంటే అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మన నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా మనం కట్టుబడి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అనేది నా యొక్క ఒపీనియన్ రైట్ మీరు ఇందాక చెప్పినట్టుగా అభ్యర్థుల్ని చాలా కాలంగా ఇది ఒక డిమాండ్ అనుకోండి ఇది ఒక అభిప్రాయం అనుకోండి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అది భావిస్తుంది అభ్యర్థుల ఎంపిక అనేటువంటిదే ఒక సీరియస్ అంశం అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ టైంలో అభ్యర్థులని ప్రకటించాలి ముందుగా ప్రయటించడం వల్ల ఆయా కాన్స్టిట్యున్సీలో పని చేసుకుంటారు అనేటువంటిది చాలా కాలంగా చెప్తుంది ఆ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మీరన్నట్టు ఇప్పటి నుంచే చేయాలి సరే ఐదు నెలల ముందుగా ఆపేరు ఇప్పుడు టీఆర్ఎస్ ఒక ఒక డెబ్బై మంది లిస్టుతో వారం పది రోజుల్లో ప్రయటించవచ్చు అనే వార్తలు చక్కర్లకు కొడుతున్నాయి అది కరెక్టా కాదా అని పక్కన పెడితే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రకంగా కాంగ్రెస్ కూడా సిద్ధమైపోవాల్సిన అవసరం ఉంది అది సాధ్యమేనా తప్పకుండా ఇప్పటికే మా నాయకత్వం కానీ మా పిసిసి అధ్యక్షుల వారు కానీ ఆ పైనుంచి ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి నుంచి ఉన్నటువంటి లీడర్స్ కానీ అంతా వర్క్లోనే ఉన్నారు ఖచ్చితంగా మా లిస్ట్ బయటకు వచ్చేటప్పుడు మంచిగా కర్ణాటక లాగానే ఒకేసారి మంచి లిస్టు సక్సెస్ ఉన్నటువంటి లీడర్స్తో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లిస్టే బయటకు వస్తుంది మంచి వర్క్ జరుగుతుంది సేమ్ కర్ణాటక లాగానే ఇక్కడ కూడా ఒకేసారి మ్యాక్సిమం క్యాండిడేట్స్ లిస్ట్ అనేది బయటకు వస్తుంది రైట్ ఇప్పటికే యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు ఇంకా ఏ బీసీ డిక్లరేషన్ గురించి చెప్పారు ఇంకా ఏమి డిక్లరేషన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు ఏ రకమైనటువంటి ఒక మేనిఫెస్టో ద్వారా ముందుకెళ్తారు ఆ రకంగా ప్రజల్ని ఏ ఎజెండాతో ప్రజల్ని మీ వేపు తిప్పుకుంటారు ప్రజల్ని ఏ ఎజెండాతో ఆకర్షించుకుంటారు మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఇప్పటికైనా సిద్ధం చేశారా అన్నీ ఉన్నాయి టైం వచ్చినప్పుడు అస్త్రాలన్నీ విప్పుతారు బహిరంగ సభలు ఉంటాయి ఇప్పటికే సెకండ్ సెకండ్ రోజు ఖమ్మంలో బహిరంగ సభ ఉంటుంది మహబూబ్నగర్లో ఉంటుంది తర్వాత వివిధ గర్జనలు కూడా ఉంటాయి అంతకుముందు దళిత గిరిజన దండోర కానీ గర్జన కానీ తర్వాత రైతు సంఘర్షణ సభ కానీ యూత్ సంఘర్షణ సభ కానీ తర్వాత మహిళలది కానీ బీసీలది కానీ ఇట్లా అన్ని ఆయా వర్గాలకు సంబంధించినటువంటి భరోసానిచ్చేటువంటి బహిరంగ సభలు ఉంటాయి అక్కడ మా యొక్క మేనిఫెస్టోలు కూడా తెలియజేస్తూ ఉంటాము కాబట్టి ప్రజల్లోకి ఇప్పటి నుంచి ఈరోజు మాట్లాడుకున్న నెక్స్ట్ డే నుంచే ఈ యొక్క కార్యాచరణ మనకు తెలుసు మీ అందరికీ ఖమ్మంలో సెకండ్ రోజు కూడా మీటింగ్ ఉంది దానికి రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు ఇలాంటివన్నీ కూడా రాబోయే కాలంలో ఇంకా వేగవంతమైతాయి ఇంకా జోష్ బాగా పెరుగుతుంది రైట్ చేరికలు ఇంకా భవిష్యత్తులో చేరికలు పెరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఏ స్థాయి నాయకులు వచ్చే అవకాశం ఉంటది ప్రజల మూడు ప్రజల మూడు కాంగ్రెస్ వైపు ఉంది ప్రజల నమ్మకం